సినిమా స్పూఫ్ తో మనందర్ని హిల్లేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. జబర్దస్త్ కి ఏమిచ్చో నీకైనా తెలుసన్నా? అదేంట్రా, నౌకోమ నాలుగు స్కిట్లు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఉంచుకోమని రిటర్న్ ఇచ్చారు కన్నా. తమన్నా చెప్పండి సార్, నన్ను అలాగా నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళవా? స్కిట్ నేనే నెట్టాలి, చీర నేనే నెట్టాలి, మీరు మాత్రం కూర్చుంటారు లేకపోతే నుంచుంటారు, అంత మించి ఏం చేస్తారు సార్? నేను పడుకుంటానా? ఈ స్కిట్ లో ఖచ్చితంగా లేస్తాను చూడు. అంటే అదే స్కిట్ పడుకున్నట్టే. తమన్నా చెప్పండి సార్, ఏం చేస్తున్నావు తమన్నా? సిగ్గుపడతాను, ట్రై చేస్తున్నా సార్. ఒకసారి స్కిట్ లో బయటకు వద్దాం. అరే, ఈ స్కిట్ లో నా కాళ్ళు చేతులు క్యారెక్టర్ చేస్తున్నాను కదా, ఈ స్కిట్ కి ఏమైనా నష్టం అంటావా? నీ నోరు పోయినా పెద్ద నష్టమే లేదన్నా, లాభమే గాని. సరే క్యారెక్టర్ లోకి వచ్చాయి, సరే పేపర్ తీసుకోరా, పేపర్ చదవాలి. ఒకే కానుపులో 12 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఒక యువతి. తమన్నా ఇది ఎంత వింత కదా? మీరు 100 స్కిట్లు చేసిన పెద్ద వింతం కాదుగా. హైదరాబాద్ లో పెరుగుతున్న పందుల సంఖ్య, పందుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని GHMC నిర్ణయం. అంటే నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి సార్. నేనెందుకే? పెళ్లి కాలేదుగా సార్. చెప్పు తీసుకొస్తా. ఈ వీల్ చైర్ లో ఎలా పడ్డారు సార్? అంటే నేను ట్రెక్కింగ్ చేస్తూ పడిపోయాను తెలుసా. ట్రెక్కింగ్ అంటే ఏంటి సార్? ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కడం అన్నమాట. అంటే ఒక కొండ ఇంకో కొండెక్కిద్దా సార్? తీసుకొస్తా. నన్ను చూసుకోవడానికి నాకు అర్జెంట్ గా ఒక అసిస్టెంట్ ఏర్పాటు చేయమన్నాను, చేసావా? ఆల్రెడీ మామిటి వాడిని పిలిచాను సార్. వాడెందుకు? ఏనుగు తినిపెట్టాను గాని, ఏనుగు స్నానం చేపిస్తాను గాని, ఏనుగు కడిగిస్తాను గాని, వాళ్ళగా సార్ చూసుకునేది. తమన్నా నాకు కావాల్సింది అసిస్టెంట్, మామిటోడు కాదు. అర్జెంట్ గా ఇంటర్వ్యూలు పెట్టు. సరే సార్. ఎల్లు తీసుకోరా. కదా ఇక్కడ అసిస్టెంట్ కావాలన్నారు, ఎవరు కావాలి? నాకే కళ్ళు తొప్పాయా? నీకు అసిస్టెంటా? ఇప్పుడిప్పుడే ప్రాణం పడుతున్నావు అని నాగబాబు గారు నాకు చెప్పారు. ఇక నా ప్రాణం మీకు నేను ఎత్తుకోలేను సార్, నా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతాను సార్. రే బాబు రే, అరే రే, ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. సార్ నాకు మింగింది సార్. మేక మింగిందా? మే కమింగ్ సార్ అంట ఉంది, మే కమింగ్ సార్ అంట ఉంది. ఓహో, మే కమింగ్ సార్ అంటుందా? అవును. వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చావండి. అంటే ఉండడానికి రీజన్ దొరికింది సార్, అందుకే వెళ్ళిపోలేకపోతున్నా సార్. రీజన్ దొరికిందా? ఎస్ సార్. అంటే నా దగ్గర ఉంటావా? పక్కా సార్. నా దగ్గర పని చేయాలంటే మరి కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి, దానికి క్వశ్చన్లు వేయాలి, దానికి నువ్వు ఆన్సర్లు చెప్పాల్సి వస్తుంది. అనుకోండి సార్. సరే, నా దగ్గరే నీకు ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అది చాలా పేద కుటుంబం సార్, మా ఇంట్లో అందరికి రోగాలు సార్. ఈ మధ్యనే మా తాత మంచాన పడ్డాడు సార్. పాపం, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఎక్స్ట్రా జబర్దస్త్ లో నీ పరిస్థితి ఎలా ఉందో ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది సార్. అంటే అంటే ఉంచాలా దించాలా అని ఆలోచిస్తున్నారు సార్. నువ్వు నా దగ్గర చేయాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. నీ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి? పొద్దున్నే 6 గంటలకు లేస్తా, దున్నపోతలు దొరుకుని చెరువు దగ్గరికి వెళ్తా, ఆ దున్నపోతులని పచ్చగడ్డి పెట్టి తెలుగపిడి పెట్టి మంచిగా సాఫ్ చేసి కడుగుతా. దున్నపోతులు అంటే నాకు ఇష్టం, అవి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాయి, మేమందరం ఒక దగ్గరనే ఉంటాం. అంటే మా సార్ దున్నపోతులు లాగా చూసుకుంటారా? దున్నపోతాలి. నీలో దున్నపోతు క్వాలిటీ చూసి నిన్ను నా పిఏగా ఒక రోజు అపాయింట్మెంట్ చేసుకుంటున్నా. చేసుకోండి సార్. బాగా చేస్తావా? బాగా చేస్తాను సార్. రోజు ఆయిల్ తో నా పడిపోయిన అవయాలకు మర్దం చేస్తే పడిపోయి లేస్తాయని చెప్పాడు. ఏవయాలు లేయాలంటే నువ్వు రోజు ఆయిల్ తో మర్దం చేయాలి. ఏ వీటికే సార్? అవును. అవి కాళ్ళా సార్? చారు మీద పిల్లలు లాగా ఉన్నాయి, వాటికి ఇంత నూనె సరిపోతుంది సార్? నేను తెస్తా మూర్తి. ఈ ఒక్క పూటికి సరిపోతాయి మూర్తి? ఈ ఒక్క పూటికే సరిపోతాయా? అవును. కాలెత్తారా పైకి? నువ్వెళ్ళపో. తమన్నా ఏంటి కాలెత్తమంటే అంత సీరియస్ అవుతున్నాడు? అదే సార్, స్కిట్ లేపమని చంపేస్తాడు. అంటే ఇంత ముందు స్కిట్లు అన్ని పది మొదలు పెట్టు. మొదలు పెట్టాలా సార్? మొదలు పెట్టు. మొదలు పెట్టాం సార్. మూర్తి
నిన్ను బయటికి తీసుకెళ్ళా, నువ్వు ఇక్కడనే ఉండు, ఒక క్షణం నేను వస్తాను తీసుకెళ్తాను. ఓకే మూర్తి, నువ్వు బయటికి తీసుకెళ్ళరా మూర్తి. ఆ చేతి పూలు అంటే ఎక్కడికెళ్ళి వస్తున్నారా అంటే, కొత్త ఫిగర్ వచ్చిందని ఫోన్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. నువ్వు ఆ టైపా? నేను ఆ టైప్ కాదు, అదే ఆ టైప్. నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉంటే నాకు నచ్చావు. సార్ మీకు అర్థం కావట్లేదు, బయట ప్రపంచం ఒక్కసారి బయటకి వెళ్ళి చిల్లు బిరు చికెన్ ముక్క, ఆ నడుము, ఆ రొమాన్స్ చూస్తే ఆ ఆనందమే. నాకు నచ్చవని చెప్పానా? మీకు అర్థం కావట్లేదు, మీరు మోవాట పట్టుకున్నారు సార్. ఒక్క మూర్తి మోవాట చూసారా బయట ప్రపంచం ఎంత అందంగా ఉంది మూర్తి. ఆ సాంగ్ చూసాక నాలో ఏదో జూమని కదులుతున్నాయి మూర్తి. ఇంకా ఉంది, ఇంకా ఉందా? ఇంటిన కాలం ఎందు మతి, ఒక్కసారి ఆ చికెన్ ముక్క సార్ నోట్లో పెట్టు. ఎప్పుడు ఏదో పని చేయడమే కాకుండా సూటు బూట్ తీసుకొని కుర్చీలో కూర్చున్నావు, నుంచోరా. అరే నుంచోమని అంటే బూతులు తిడుతున్నావు, కలిసా కొట్టరా. అరే నన్ను కాదు హాని కొట్టిపే. పెద్దోడు కాబట్టి కొట్టు వదిలేస్తున్నా, ఇంకోసారి కనిపించేవనుకో చంపేస్తా. ఆడిపోతాడేంటి మూర్తి? మూర్తి ఇక్కడ ఉన్నా సార్. ఎక్కడికి వెళ్ళావురా? అంటే కాలేజీ నుంచి ఒక రౌండ్ వేసుకెళ్ళారా నన్ను? అంటే నేను తమన్నా అంటే రెండు పెగ్గులు అవుతూ మాట్లాడుకుంటున్నా సార్. దరిద్రుడా, వాళ్ళు కొట్టిన దెబ్బలు కదా వస్తుందిరా. ఏది సార్? చూసు, మీరేం కంగారు పడకండి, మన పక్కన రైవేట్ రాకుండా అక్కడ తీసుకెళ్తాను. అక్కడ ఇష్టం, అక్కడ ఆనందమే వేరుంటుంది సార్, అక్కడ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఒక నిమిషం సార్, నా ఫోన్ వస్తుంది. హలో మూర్తి. హలో. నాకు ఫోన్ వస్తుంది. ఎంత బాగుంది ప్రపంచం, చల్లటి గాలి, దగ్గరలో చిలకల కిలకిలలు, అటుపక్క దూరంగా ఏదో ట్రైన్ వస్తుంది. మూర్తి ఏంట్రా నువ్వు చేసింది అంటే, ఇందాక నన్ను అక్కడ తీసుకెళ్ళి కొట్టించావు, ఇప్పుడు ట్రైన్ కింద సంపేలా కొట్టావా? అరే నువ్వు కడుపు కన్నం తింటా గట్టి తింటా. ఒక్కసారి చూసుకోండి సార్, ఒకసారి చూసుకోండి సార్. మూర్తి సార్ లేచింది. మూర్తి లేచింది సార్. లేపండి సార్. లేచింది. ఈ కాలు కూడా లేచింది. మూర్తి ఈ కాలు కూడా లేపండి సార్. లేచింది మూర్తి. అన్ని లేచున్నాయ్ మూర్తి. నువ్వు మామూలు కాదు మూర్తి, నువ్వు నాకు దేవుడి చేత తమ్ముడు మూర్తి. మూర్తి నా కాలు చేతులు వచ్చాయి. ఈ రోజు నా ఆస్తిలో నీ ఆస్తి కూడా సగం ఉంది సార్. ఓకే సార్, ఇంటికి వెళ్దాం సార్. తమన్నా సార్, మీకు కాలు చేతులు అన్ని వచ్చేసింది సార్. అట్టే నేను ఒక్క నేసుకోండా, నేను వెళ్ళిపోతున్నా సార్. సార్ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే నా కాళ్ళు చేతులు వచ్చాయి కదా, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి పారిపోయింది అనమాట. సరే మూర్తి సార్, అది పోయిందిగా సార్, నువ్వు నా వెళ్దామని. ఇప్పుడు ఇప్పుడే సార్ నేను ప్రాణం పట్టుకుంటున్నా అని చెప్పేసి బాబు గారు చెప్పారు. మళ్ళీ నేను ప్రాణం మీదకి ఎత్తుకోను సార్, వెళ్ళిపోతాను సార్. చెప్పే లోపల వెళ్ళిపోయా, నా ఇంటికి వెళ్తారా నా. అంటే ఆడు వెళ్ళిపోయాడు, ఇది వెళ్ళిపోయింది, అంటే నేను ఇప్పుడు ఒక్కడనే. టటన్ టటన్ టన్ టటన్ టటన్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది. నాకు బాబు సార్. ఓకే గుడ్. అమ్మా సైకిల్ ఇప్పటి వరకు బాగానే నడిచింది, ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మాయి గిరిజా. ఏంటి పిన్ని? మీ ఆయన నెలకొకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా? చీకటి అయిపోయింది నీ జీవితంలో. ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. వేసాడు టార్చ్. ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? ఏమండి ఎవరన్నా ఉన్నారు ఇంట్లో?
ఎవరండి మీరు? నేను యాత్రికుండండి, సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా, అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు, మీరు ఫిమేల్, ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ యొక్క మాట చాలండి, మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకుని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే వాడికన్నా వీడు ఎక్కువ రెడీ ఉంటాడు. ఏమైందంటే? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. మామ్